పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు లింగపాలెం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. లింగపాలెం ప్రధాన రహదారి పక్కన ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నినాదాలు చేసి వినతి పత్రాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి సమర్పించి వినూత్నమైన రీతిలో తమ నిరసన తెలియజేశారు. ఈ ర్యాలీలో ప్రధానంగా జీవో నెంబర్ 27ను సవరణ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమంలో నల్ల అప్పారావు, జే గోవిందరావు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కాంట్రాక్ట్ ఔషధ ఉద్యోగుల తరఫున, మరి నా పేరు జయ గోవిందరావు, ఎక్స్టెన్షన్ ఆఫీస్గా పనిచేస్తున్నాను లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. మరి కాంట్రాక్ట్ ఔషధ వ్యవస్థని మేము రద్దు చేయాలని మా వైద్య ఆరోగ్య శాఖ ఎన్నో సంవత్సరాల నుండి మేము మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చాలా మీ ప్రజలకు చాలామందికి మరి అనేక పథకాలు పెట్టడం జరుగుతుంది. మరి డాక్టర్ సంఘాలకి మరి 10,000 రూపాయల స్కీమ్ కానీ, మరి ఉచిత ట్యాబ్లెట్ కానీ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి వరాలు ఇవ్వడం జరుగుతుంది. అలా గోదావరి ప్రాజెక్ట్ నిమిత్తం అనేక మంది ప్రజల్ని మరి ఉచిత బస్సుల ద్వారా మీరు తీసుకెళ్ళి వాళ్ళు చూపించడం జరుగుతుంది. అయ్యా మేమేం పాపం చేసాం, గత 13 సంవత్సరాలుగా మేము అవుట్సోర్స్ విధానంలో పనిచేస్తున్నాం, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాం, సరైన డిఎల్ లేవు, సరైన ఇంక్రిమెంట్ లేవు, సరైన జీతాలు లేకుండా మేము మరి మా ఉద్యోగస్తులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అయ్యా వాళ్ళందరికీ మీరు వరాలు ఇచ్చారు, మా వైద్య శాఖకు కూడా మీరు వరాలు ఇవ్వాలని కోరుచున్నాం. ఏదో ఆ సుప్రీంకోర్టులో కేసు ఉందని ఆ బూస్ చూపించి ఈ విధంగా కాంట్రాక్ట్ అవసరం చూపించాలని రద్దు చేయడం అనేది ఉండడం అనేది సంబంధించిన లేదయ్యా. మీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాయా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక మంది ప్రజలకి అనేక మంది వరాలు ఇస్తున్నారు. రైతులకి ఉచితంగానే మీరు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, రైతులకి మరి రైతు రుణమాఫీ చేసి ఉన్నారు, అలాగే ఉద్యోగులు కూడా మీరు సహాయం చేయండి, మాకు వరాలు ఇవ్వండి. మా మేము కోరుకున్న ఒకే ఒక వరం సార్, మా కాంట్రాక్ట్ అవసరం విధానం రద్దు చేసి మా కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగులు అందరూ కూడా రెగ్యులర్ చేయాలని ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నానయ్యా, మీ పాదాలు బతిమాలుకుంటున్నాం. మేము అనేక సంవత్సరాలుగా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడి అనాథలు అయిపోతున్నారు సార్. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఈ సందర్భంగా వైద్యాల చేత ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను, దయించి మా కాంట్రాక్ట్ హౌస్ ఉద్యోగులందరూ కూడా మీరు భిక్ష పెట్టండి, జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఎలక్షన్ కూడా రాకముందే మీరు మా ఔట్సోర్స్ ఉద్యోగులకి న్యాయం చేయమని ఈ విధంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఇది ప్రాణపూర్వకమైన విజ్ఞప్తి, మీకు బతిమాలుకుంటున్నాం. మా ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయండి. ఏ డిపార్ట్మెంట్ అంటే అవుట్సోర్సింగ్ విధానం, ఏ డిపార్ట్మెంట్ అంటే కాంట్రాక్ట్ విధానం మా వైద్య శాఖలో ఉంది, మా వైద్య శాఖ చేసిన పాఠం ఏంటి? కాబట్టి ముఖ్యమంత్రి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవసరం రద్దు చేయండి. మేము అనేక మంది ప్రజలకు సేవ చేస్తున్నాం, రేణుగా పగలు చేస్తున్నాం, వరదొచ్చినప్పుడు కష్టపడుతున్నాం, తుఫాను వచ్చి కష్టపడుతున్నాం, అనేక మెడికల్ నిర్వహిస్తున్నాం. మా ఉద్యోగం మాకు భద్రత కల్పించండి, మా ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, జిల్లా అధికారి కూడా మా ప్రేమపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. మా విజ్ఞాపన మన్నించి మా సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్ట్ హౌస్ సిబ్బంది అందరూ కూడా రెగ్యులర్ చేయాలని ఈ మా ఏపీ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ తరఫున మిమ్మల్ని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్వం దాదాపు 14 సంవత్సరాల నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో ఉంది. 13 జిల్లాల్లో పోల్చుకుంటే దరిదాపు 50,000 మంది ఉద్యోగులు ఈ రోజున కాంట్రాక్ట్ సిస్టంలోనూ అవుట్సోర్సింగ్ సిస్టంలోనూ పనిచేస్తున్నారు. వీరందరూ కూడా వెట్టి చాకిరితో పనిచేస్తూ ఈ రోజు డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి వీరి సర్వీసులన్నింటినీ రెగ్యులర్ చేసి వీరికి సమానం పనికి సమాన వేతనం ఇస్తామని కూడా మరి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగకపోగా వీరందరూ అదే వెట్టి చాకిరీలో కొనసాగిస్తున్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైద్య ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ తీసేసి వారు అందరూ ఉద్యోగ సర్వీసులన్నింటినీ కూడా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఉప కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా మరి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పేరు మీద ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి అటువంటి చర్యలన్నింటినీ కూడా తక్షణమే రద్దు చేసి వైద్య ఆరోగ్య శాఖలో సర్వీసులన్నింటినీ రెగ్యులర్ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం తరఫున
ఇటువంటి కోరికలన్నింటినీ న్యాయమైన కోరికలన్నింటినీ నెరవేర్చిన పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా మా సంఘం వెనుకాడదని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇకనైనా సరే ఇప్పుడు సెకండ్ ఎన్ఎంస్ కానీ ఈసీ ఎన్ఎంస్ కానీ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఇతర సర్వీసులన్నింటినీ కూడా వైద్యారోగ్య శాఖలో రకరకాల పేర్ల మీద ఈ వెట్టి చాకరి విధానాన్ని రద్దు చేసి అన్ని కేడర్ల ఉద్యోగుల్ని కూడా రెగ్యులర్ ప్రాతిపదిక మీద నిర్వహించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, మరి సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా మరి వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 3 ప్రకారం వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందని మనం చేస్తున్నాం. కెమెరా తీసుకుంటాను.